జయంతిని పురస్కరించుకుని శనివారం నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్పభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. కోవిడ్ తర్వాత మొదటిసారి ఆలయ మాడ వీధుల్లో జరుగుతున్న రథసప్తమి వాహన సేవలకు విశేషంగా భక్తులు తరలివచ్చారు. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీస్తు శకం 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి వాహన సేవల్లో అత్యంత ప్రధానమైనది సూర్యప్రభ వాహనం. శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఆలయ మాడవీధుల్లో వేరించి భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే, అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజ పూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోదిక భుకభోక్యాలు, మంచి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. మండల పరిధిలో నూతనంగా నిర్మించిన నెక్కల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా నెక్కల్లు సహకార సంఘ భవనాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు. సీఎం జగన్ అన్నదాతల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులు ఈ సహకార సంఘాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.60 కోట్లంటే ఆషామాషి కాదు. ఇన్ని పథకాల్లో మరి రైతులకి పంట రుణాలు, అది కూడా తక్కువ అమౌంట్ తో వడ్డీ, అంటే వేరే చోట తీసుకుంటే ఎక్కువ అవుతుంది, 7% కి ఇస్తున్నారు. మరి డోక్రా మహిళలకు అయితే 9% కి ఇస్తున్నారు. మరి ఈరోజు ఎవరైనా పాడి గేదెలు లేక కోళ్ళు ఇవన్నీ కూడా కొనాలంటే వాళ్ళందరూ కూడా ఆ వడ్డీ వచ్చి 9% మాత్రమే. మరి ఇన్ని రుణాలు మంజూరు చేసి మరి ఇంత పెద్ద ఎత్తున, అంటే ఇదివరకు మీరు గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళే వాళ్ళేమో, ఇప్పుడు మీకు డబుల్ స్టేర్ కూడా వచ్చింది. ఇంత రినోవేటెడ్ థింగ్స్ చేసి మరి సొసైటీ అంటే ఇది అనే మాదిరిగా
11 గ్రామాలు ఏదైతే ఉన్నాయో 11 గ్రామాలకు సంబంధించిన పెద్ద సొసైటీ అతి పెద్ద సొసైటీ ఆది కూడా పరిమిలోనే ఉన్నందుకు మీ అందరూ కూడా చాలా గర్వపడాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక నేను చూసాను ఒక శిలాఫలకం జేఆర్ పుష్పరాజ్ అంటే ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఎమ్మెల్యే ఆయన. ఆ తర్వాత ఈ రోజు మరి కొత్త శిలాఫలకం అంటే అది మరి కొండవీట్ రాజేష్ మరి చైర్ పర్సన్ వల్లనే ఇది సాధ్యమైందని కూడా మీరందరూ గుర్తించాలని. మరి ఇంత 7.5 లక్షలు పెట్టి తన ఓన్ మనీ పెట్టి కూడా కొంత ఇంత పెద్ద సొసైటీని డెవలప్ చేశాడంటే మరి ఈ యొక్క చైర్ పర్సన్ కొండవీటి రాజేష్ అండ్ మేడం వెంకటేశ్వరరావు గారు డైరెక్టర్ అండ్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురు 3 మెన్ కమిటీలో ఇంత బాగా డెవలప్ అయినందుకు దీన్ని మీరు నిదర్శనంగా చూస్తున్నందుకు ఏదో చెప్పడం వేరు. కానీ ఈరోజు మీరు చూసి దీన్ని ఓపెన్ చేయడం అనేది ఈ ప్రారంభోత్సవానికి రావడానికి మరి నాకు ఇంత అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు. కృష్ణా జిల్లా గుడివాడలోని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మల్లాయిపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీ టిట్కో ఇళ్లను పరిశీలించారు. ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి జగనన్న కాలనీలో పర్యటించి రోడ్లు కరెంటు మంచినీటి పైపు లైన్లు డ్రైనేజీ మొదలగు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సౌకర్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 లక్షల నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో పనిచేస్తున్నాడు. ఆయనకున్నటువంటి సంకల్పాన్ని మా గుడివాడ నియోజకవర్గ ప్రజలకి అందించాలని చెప్పి శాసనసభ్యుడిగా నేను అదేవిధంగా కలెక్టర్ గారు టిక్కో డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి అనుగుణంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో దాదాపు 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి గారిది. ఆయన ఇటువంటి అవకాశాన్ని కనుక ఒక శాసనసభ్యుడిగా జారవిడుచుకుంటే రాబోయే తరాలు క్షమించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి భావించాను. అదేవిధంగా 9,000 టిట్కో గృహాలు చంద్రబాబు నాయుడు గారికి ముందు రాజశేఖర రెడ్డి గారు 77 ఎకరాలు ల్యాండ్ కొంటే దాంట్లో 9,000 మంది దగ్గర 50,000 లక్ష వసూలు చేసి 50,000 లక్ష 430 స్థలానికి 1,00,000 రూపాయలు కట్టాలి. 360 గృహానికి 50,000 రూపాయలు కట్టాలి. టిట్కో హౌసింగ్ కాంప్లెక్సెస్ అలాగే జగన్ హౌసింగ్ కాలనీకి సంబంధించి విజిట్ చేయడం జరిగింది. టిట్కో హౌసెస్ దాదాపు 100% కంప్లీట్ అయ్యాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 20% పెండింగ్ ఉంది. మోస్ట్ ఆల్లీ ఫిబ్రవరి లాస్ట్ 20th టార్గెట్ అనుకున్నాం. అట్లీస్ట్ ఫిబ్రవరి 30th కింద కంప్లీట్ షేప్లో చేయాలన్నది ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ హౌసింగ్ కాలనీలో కూడా దాదాపు 7,000 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇక్కడ 3,000-4,000 దాకా శాంక్షన్ తీయడం జరిగింది. ఒక 200 దాకా హౌసెస్ ఆల్రెడీ వివిధ దశల్లో ఉన్నాయి. సో వీటిని కూడా దాదాపు ఈ మంత్ మార్చి దాకా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి కట్టేసుకోగలిగితే ఇక్కడ కాలనీకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఏ కాలనీలో లేదు. గుడివాడలో ఉన్నట్టుగా టిట్కో కావచ్చు, హౌసింగ్ కాలనీ కావచ్చు, మ్యాక్సిమం ఫెసిలిటీస్ చేశారు. ఎస్పెషల్లీ లోకల్ ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని డైలీ ఇక్కడ ఫాలోఅప్ చేసి చేయడం జరుగుతుంది. భీమవరం బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి మురళీధరన్, సునీల్ దేవేధర్, శివప్రకాష్ జీ, జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత సరైన పాలన లేదన్నారు.
ఎనిమిదిన్నరేళ్లలో కుటుంబ వారసత్వ పాలనతో అభివృద్ధి కుదేలైందన్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ బీజేపీ కలయికతో రావాలని కోరారు. బీజేపీ జనసేన కలిసే ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక వైఖరి పెరిగిందన్నారు. తిరుమల దేవుడి నుంచి భక్తులను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు ఉన్నారు. టీటీడీలోనే మనం చూసాం, కొద్ది రోజుల క్రితం మేము ఇక్కడ టీటీడీలో ఏ విధంగా కాటేజీల ఛార్జీలు పెంచింది, యాత్రికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి కాటేజీలను కూడా ఏదో కమర్షియల్ హోటల్స్లో సర్వీసెస్ నిర్వహించే విధంగా పెంచేస్తోంది. ఈ రకంగా భగవంతుణ్ణి భక్తుల నుంచి దూరం చేయాలనేటువంటి ఒక ఆలోచన కుట్ర ఇది, వీరంతటా వీరికి పుట్టిందా లేదా దీని వెనుక ఏదన్నా ఇతర అన్యమత శక్తులు ఉన్నాయా? ఇవి చిన్న విషయాలు కావు, ఖచ్చితంగా ఇవి కూడా ప్రధాన అంశాలే. దీనిపైన వేరే పార్టీలు మాట్లాడవు, నాకు తెలిసి టీడీపీ పెద్దగా దీనిపైన స్పందించలేదు. కానీ హిందూ వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అలవరుచుకుంది, మళ్ళీ మళ్ళీ చేస్తోంది. మేము ఎప్పుడైతే గట్టిగా ఆలయాల విగ్రహాల వాటి నాశనాన్ని చేసినప్పుడు మేము ఏ రకంగా గొంతు విప్పితే అవి అరికట్టవలసిన పరిస్థితి వచ్చిందో, హిందూ వ్యతిరేక విధానాలను కూడా ఈ ప్రభుత్వం మానుకునే వరకు రానున్న రోజుల్లో ఒక ఎజెండాగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఒక పార్లమెంటు సభ్యుడిగా నాకున్న అవకాశం మేరకు అన్ని విశాఖపట్నానికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలు, అందులో ప్రత్యేకంగా విశాఖపట్నానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశాలు, విశాఖపట్నంలో జరుగుతున్న జరగబోయేటువంటి అభివృద్ధి అంశాలు, అందులో ప్రధానంగా ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ రహదారుల విషయం కానివ్వండి, విశాఖపట్నం అరకు నిన్న వెలుగురావడం జరిగింది, చాలా దారుణంగా ఉన్నది ఈ రోడ్డు. సో దీనిలో హైవే నిర్మాణం చేయాలని ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది, కానీ అది పెండింగ్లో ఉంది. కనుక విశాఖ అరకు జాతీయ రహదారి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి నేను రోడ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని వెంటనే వారం రోజుల లోపలే కోరి త్వరగా దానికి మంజూరు వచ్చేట్లుగా నేను చొరవ తీసుకోబోతున్నాను. మంగళగిరిలోని కాళీమాత ఆలయం కూల్చివేతకు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధుల పూనుకోవటం హేయమైన చర్య అని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ మేరకు మంగళగిరిలోని కాళీమాత ఆలయాన్ని బీజేపీ అధ్యక్షుడు పాటిభట్ల రామకృష్ణతో పాటు జిల్లా స్థానిక నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేవలం నగరపాలక సంస్థలో పనిచేసే ఓ అధికారి స్థానిక ప్రజాప్రతినిధి ఇలాంటి పనులను మానుకోవాలని, హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలకు ప్రాధాన్యత ఇచ్చేలా వారి ప్రవర్తన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు, దాడులు హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవాలయాలపై దాడులు. మంగళగిరిలో ప్రజలందరూ అమ్మగా భావించి కొలిచే కాళీమాత దేవాలయాన్ని తొలగించాలని ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని భారతీయ జనతా పార్టీ తరఫున మేము పూర్తి ఖండిస్తూ ఉన్నాం. రోజు అధికారులు ఏ స్థాయికి అధికారులు అనాలో, ప్రభుత్వం అనాలో, ఎమ్మెల్యే గారు అనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక చోట అయితే అధికారులు అనుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము చూస్తూ ఉన్నాం, కేవలం హిందూ దేవాలయాలు అనగానే అదేదో వీళ్ళ పెరట్లో మొలిచిన చిన్న పిచ్చి మొక్కలా భావిస్తూ ఉన్నారు వీళ్ళు. హిందూ దేవాలయాలు తొలగించాలంటే వీళ్లకు కలిగే ఉత్సాహం చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఏ విధంగా మమ్మల్ని పరిపాలించాలనుకుంటున్నారో, ఈ రాష్ట్రంలో హిందువులు ఉండాలనుకుంటున్నారో, హిందువుల్ని వెళ్ళగొట్టాలనుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రాజీవ్ కృతజ్ఞతపై దావ మూల మీద ఉన్నటువంటి శ్రీ కాళీమాత విగ్రహం, ఈ గుడి దేవస్థానాన్ని తొలగించాలని ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు మరియు ప్రభుత్వ అధికార పార్టీ సంబంధించిన కొంతమంది ప్రముఖులు ఒక మొండిగా వ్యవహరిస్తూ ఈ యొక్క
నూతనంగా నిర్మించిన దేవాలయాన్ని సుమారుగా 10 సంవత్సరాల పైనే అయ్యింది. ఇది సిద్ధేశ్వర పీఠాధిపతి కుత్తాలం స్వామీజీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్టలు జరిగాయి. మరి అలాంటి దేవస్థానాన్ని కొట్టి తీసేయాలని చెప్పి ఇప్పటికే సగం కొట్టేయడం జరిగింది. దీన్ని మేము హిందువులందరం కూడా ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందూ దేవాలయాలపై జరిగే దాడులు మేము ఊరుకోము. ఇక నుంచి ఇక్కడ ఏదైనా సరే అధికారులు చేయిపెడితే మాత్రం మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పి తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం రాజుపాలెం గ్రామంలో స్థానిక భద్రావతి సమేత భావన ఋషిస్వామి వారి ఆలయం వద్ద కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రథసప్తమి సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దింటి వెంకటాచార్యులు మరియు కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో వేగువ జాము నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ రోజున రథసప్తమి సందర్భంగా సాక్షాత్ సూర్య భగవానుడు పుత్రికైనటువంటి భద్రావతీదేవి సమేత మార్కండేయ స్వామి కుమారుడైనటువంటి శ్రీ భావన ఋషి భావనారాయణ స్వామి వార్ల దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా ఆగమాచార్య ప్రకారంగా మన పెద్దింటి శ్రీనివాసాచార్యులు వారి కుమారులు కృష్ణమాచార్యులు అద్భుతంగా ఈ కళ్యాణాన్ని జరిపించి భక్తులకు తన్మయం చెందేలా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే ఈ భద్రావతి సమేత భావనారాయణ స్వామిని కొలిసిన వారికి ఆ జన్మాంతము కూడా అన్న వస్త్రాలకు లోటు కలగదు. ఈ స్వామివారిని దేవేరిని కొలిసిన వారికి ఆ జన్మాంతము అన్న వస్త్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు రానివారు ఈ మహానుభావులు దేవేరి. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి ఈ భక్తవరేణ్యులందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాం. భక్త మహాజీలందరికీ కూడా ఈ రోజున రథసప్తమి సందర్భంగా ఉమ్మడివరం గ్రామానికి చెందినటువంటి రాజపాలెంలో విశిష్టంగా భద్రావతీదేవి సూర్యనారాయణ స్వామి వారి యొక్క కుమార్తె అయినటువంటి భద్రాదేవి భావన నారాయణ స్వామిది ఇద్దరికి కూడా వివాహ కళ్యాణ వైభోగం ఈ రోజున జరుపుకోబడింది. ప్రాతకాలాన్ని ఇద్దరినీ కూడా వరుడు కింద వధువు కింద స్వామివారిని ఇద్దరికీ కూడా భద్రావతి భావనారాయణ స్వామివారిని కళ్యాణ మహోత్సవానికి సిద్ధం చేసి ఏడ్ల మీద కూర్చున్నటువంటి యాజమానులతో అత్యంత వైభవంగా రథసప్తమి సందర్భంగా విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం జరిగింది. తదుపరి స్వామివారికి భారీ అన్న సమారాధన నీరాజన అదృష్టాలతో భక్త మహాజీలందరూ కూడా సూర్యనారాయణమూర్తి స్వామి అనుగ్రహంతో పాటు భద్రావతి భావనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహంతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి భక్త మహాజీలందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనుగ్రహాన్ని పాత్రలై ఉన్నారు. లోకేష్ పాదయాత్ర కొంత దూరం సాగిన తర్వాత అది యువగళమో యువ గరళమో ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోకేష్ పాదయాత్రపై ఆయన స్పందించారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా లోకేష్ తీరు ఉందని మంత్రి విమర్శించారు. రాజకీయాల్లో లోకేష్ ది బఫూన్ క్యారెక్టర్ అని అన్నారు. ఆ బఫూన్ ని రాష్ట్రం మీద రుద్దాలని టీడీపీ తాపత్రయపడుతుందని తెలిపారు. లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసినా నాయకుడు కాలేడని మంత్రి తేల్చి చెప్పారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీస్ వ్యవస్థ గురించి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. బందోబస్తులో ఉన్న పోలీసులపై అచ్చెన్నాయుడు వాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు మాటలను రాష్ట్ర ప్రజలంతా చేదరించుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్షాలు అందరూ కలిసి కట్టుకట్టుకుని వచ్చిన సీఎం వైఎస్ జగన్ ను ఓడించడం మీ వల్ల కాదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధిగా 4 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అని అన్నారు. రాబోయే కాలంలో కూడా చిత్తశుద్ధితో పనిచేస్తామని వెల్లడించారు. ఎందరూ కలిసి వచ్చినా జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవాల్సిందే తప్ప రాజకీయంగా బతికి పట్టకట్టలేరని వివరించారు. తెలుగుదేశంలోకి లోకేష్ వచ్చిన వేళ ఏమైంది 23కి వచ్చింది. ఇవాళ లోకేష్ బాబు గారు ఆ గరళం తీసుకుని బయలుదేరాడు. ఏమైందో చూద్దాం. నేను అడుగుతానయ్యా, అన్నిసార్లు బఫూన్లు హీరోగా యాక్ట్ చేస్తే సక్సెస్ కావు, ఎప్పుడో ఒకటి రెండు సక్సెస్ అవుతాయి. అలాగే మన లోకేష్ బాబుని ఎన్ని పాదయాత్రలు చేసినా నాయకుడు కాలేడు. లేదు సరుకు, సరుకు లేని వాళ్ళ గురించి ఎందుకు చెప్పండి? ఒక మెటీరియల్ కావాలి,
ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ సమాజంలో నాయకత్వం వహించడానికి కావాల్సినటువంటి ధైర్యం సాహసం ఉండాలి. అదేమి లేకోకుండా మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అయిపోతాను అనుకుంటే చాలా కష్టం. ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు, వాళ్ళ కొడుకులందరూ ముఖ్యమంత్రులు అయ్యారా? అక్కడ దాకా ఎందుకు ఎన్టీ రామారావు గారికి ఇంతమంది కొడుకులు ఉన్నారు? ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారా? మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, మా నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను అని రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయటం ద్వారా నేను ప్రజలను ఆకర్షించవచ్చును, మీడియాను ఆకర్షించవచ్చును అనుకుంటే నువ్వు పెద్ద హాస్యనటుడు తప్ప మరొకటి కాదు. ప్రజలు అసలు లోకేష్ గురించి ఏమనుకుంటున్నారు? ఇతను నాయకుడు అనుకుంటున్నారా, లేక బఫూన్ అనుకుంటున్నారా, ఏదో కాలక్షేపం కోసం చేస్తున్నారు అనుకున్నారా? ఇద్దరు బఫూన్లు లేరైన మన రాష్ట్రంలో, ఒకరు చంద్రబాబు పుత్రుడు, మరొకరు చంద్రబాబు దత్తపుత్రుడు. ఇద్దరు వాళ్ళిద్దరు వస్తే భలే కాలక్షేపం. పాదయాత్ర అంతా కాలక్షేపమే, అలాగే వారాహి మీద వస్తే కూడా కాలక్షేపమే. మా నాన్న అలాంటోడు, మా నాన్న ఇలాంటోడు అని ఆయన చెబుతుంటాడు, ఏదో తిడుతుంటాడు. ఆయనకి నోటికి అదుపు అద్దు లేదు, రా కొట్టుకుందాం అదే ఇంకా అన్నాడు నా అది ఇది అని. మన ఈయనలాగానే ఎవరు అచ్చెన్నాయుడులాగానే ఎవరు చిన్న చిన్న నాయకులు వాట్సాపుల్లో తిట్టుకుంటే అది వేరే విషయం. ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నా ఆయన, ఇంకా ఆయన ఏమో ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారని ఆయన చెప్పుకుంటున్నాడు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు? ఇంకా ఆయన ఏమో మా నాన్నకన్నా నేను పెద్ద మగవాడిని, ఈయన బయలుదేరాడు. వీళ్ళందరూ కలిసి బూతులు మాట్లాడుతున్నారు, ఏం పీకారు అంటాడు, ఏంది ఇది? నాకు అర్థం కాలేదు. ఇది సరైన విధానమా? ప్రజలు వీటన్నిటినీ గమనిస్తూ ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నోరు విప్పలేదు, ప్రజల్లోకి రాలేదు, వచ్చిన తర్వాత అసలు నాటకం చూస్తారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని డిఆర్ఓఎన్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిబ్రవరి 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానిపై ఈ నెల 21న చిత్తూరు, తిరుపతి, రాయచోటి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. నేషనల్ లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం చేసుకోవచ్చునని తెలిపారు. దీని ద్వారా కక్షిదారులకు ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. ఇరవై ఒకటో తేదీన డిస్ట్రిక్ట్ జడ్జి గారు 3 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా మనకి 11వ తేదీన లోక్ అదాలత్ అన్నది నిర్వహించడం జరుగుతుంది, సుప్రీంకోర్టు హైకోర్టు వారి డైరెక్షన్స్ మేరకు. అందులో భాగంగా మనకు ఆల్రెడీ దావాలు వేసుకొని గవర్నమెంట్ పైన కానీ లేదా ప్రైవేట్ వ్యక్తుల మధ్య కానీ రోడ్ల కోసం, ఎన్ఫోర్స్మెంట్ కోసం, ఇంటి స్థలాల కోసం, పాస్బుక్ కోసం, రకరకాల ఇష్యూస్ పైన అప్పీల్ వేసుకొని ఉంటారు. అయితే మనకు న్యాయ పొందడంలో కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది. బోత్ పార్టీస్ అటెండ్ కాలేకపోవడం, లేదా గవర్నమెంట్ తరఫున అటెండ్ కాలేకపోవడం, ఇలాంటివి కాలహరణ జరుగుతూ ఉంటుంది. ఇట్లా కక్షిదారులకు కాలాన్ని మరియు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ ఒక మంచి కాంప్రమైజ్ మూడ్లో వారి కోరిక ఏదైతే ఉందో, సమస్య ఏదైతే ఉందో పరిష్కార నిమిత్తం లోక్ అదాలత్ అనేది మంచి వేదిక. ఈ లోక్ అదాలత్ ద్వారా ఇరు పార్టీలు కూడా హాజరై వారు సమ్మతిస్తే అక్కడికక్కడ పరిష్కరించడం జరుగుతుంది. అందుకోసం మనకున్న ఈరోజు ఆ జీపీలు తర్వాత తహసీల్దార్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ మన దగ్గర ఎన్ని కేసెస్ ఉన్నాయి గుర్తించడం జరిగింది. అందులో ఎన్ని కేసెస్, బోత్ పార్టీస్ని కూడా ఒకసారి తహసీల్దార్స్ కలిసి ఎన్ని కేసెస్ కాంప్రమైజ్ చేయగలము, సింపుల్ సింపుల్ ఇష్యూస్ ఉంటాయి, అవి ఈజీగా మనం వాళ్ళకు అవగాహన కల్పించినట్టయితే వాళ్ళ సమస్య ఈ విధంగా పరిష్కారం చేసుకోవచ్చును అవగాహన కల్పించి మ్యాక్సిమం మన 11వ తేదీ జరిగే లోక్ అదాలత్లో ఈ కేసులన్నీ కూడా పరిష్కరించేదానికి చర్యలు తీసుకోవడానికి మీటింగ్ నిర్వహించడం జరిగింది. నారా లోకేష్ పాదయాత్రలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడుపై చిత్తూరు జిల్లా ఎస్పీ వై రిషాంత్ రెడ్డి, చిత్తూరు జిల్లా పోలీస్ యూనియన్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కుప్పంలో పార్టీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పోలీసుల బందోబస్తు పైన పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలం ప్రయోగించడంపై చిత్తూరు జిల్లా ఎస్పీ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం అనుచితంగా ఉన్నాయని తెలిపారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. నిన్నటి దినమున నారా లోకేష్ గారి యువకులం ప్రోగ్రాంలో అచ్చెన్నాయుడు అనేటువంటి ఒక సీనియర్ మంత్రి ఒక అబ్యూజింగ్ వర్డ్ని యూజ్ చేశాడు పోలీసు వ్యవస్థను ఉద్దేశించి. ఆ వ్యవస్థలో ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా సాధ్యం కాని పదాన్ని వాడి పోలీసు వ్యవస్థ యొక్క మనోభావాన్ని పూర్తిగా దెబ్బతీసి వాళ్ళని మానసిక స్థైర్యాన్ని కోల్పోయేటట్టు ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఇవి దీనికి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. పోలీసు వ్యవస్థ అంతా రాత్రింబవుళ్ళు ఈ రాజకీయ నాయకుల యొక్క భద్రతాపరమైన విషయాలలో మేము మీరు ఏమి చేసినా చేయకపోయినా మీరు మమ్మల్ని తిట్టించుకున్నా మేము మీకు భద్రత అయితే ఇస్తున్నాము. కానీ ఈ భద్రత రీతిలో మీరు పోలీసుల్ని ఆ రకంగా మాట్లాడడం భావ్యం కాదు. మీరు అట్లాంటి మీ నాయకులు మీ ఇంట్లో ఉన్న ఆ వీడియోని మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి చూపించండి. ఏం మాట్లాడినామనేది అట్లీస్ట్ సిగ్గుపడండి. అట్లాంటి వర్డ్స్ వాడుతున్నారు అందరూ రాజకీయంగా సీనియర్ నేతలు అంటున్నారు. మీరు ఏ రకంగా సీనియర్ నేతలు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి? సొసైటీకి మీరు ఇవేనా ఇట్లాంటి వర్డ్స్ అయినా చెప్పాల్సిందే? ఈ పోలీసులో మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎంత సఫర్ అవుతారు. ఆ వర్డ్ ఏంది ఉచ్చరించడానికి చేత కాని వర్డ్ అది? ఏం మా అన్నారు అది? మీ స్థాయికి తగునా? మా రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ ఉంటాయి. వ్యవస్థ అయితే రాజకీయ నాయకులకి అందరినీ 2014 నుండి 19 వరకు మీరు రాజకీయం మీరు గవర్నమెంట్లో లేరా? అప్పుడు ఆ వ్యవస్థలో మేము ఈ రకంగా మేము మీకు భద్రతనివ్వలేదా? ఇదేనా మీరు పోలీసుకి ఇచ్చే మర్యాద? రాత్రి మొగుళ్ళు తిండి లేక ఎక్కడెక్కడో పడి లేచి అన్నీ చూసుకుంటూ మీ సెక్యూరిటీ చూసుకుంటూ మీకున్న పిఎస్ఓస్ అంటే వాళ్ళు పోలీస్ కాదా? మీ ఇంటి దగ్గర ఉన్న గార్డు సిబ్బంది కారా? ఇవేనా మీరు మాట్లాడే మాటలు? లోకేష్ పాదయాత్రలో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై చిత్తూరు పోలీస్ విశ్రాంతి ఉద్యోగ సంఘ నేతలు ఖండించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. నిన్న చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేష్ గారి పాదయాత్రలో అచ్చెన్నాయుడు గారు పోలీసు శాఖ మీద చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు విశ్రాంత పోలీసులమైన మేము ఈ యొక్క ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఇకపోతే స్థూలంగా చెప్పాలంటే పోలీస్ శాఖ చేస్తున్నటువంటి కష్టనష్టాలు, వాళ్ళు పడుతున్న కష్టనష్టాలు, త్యాగాలు విషయం ప్రత్యేకించి మేము ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వం పట్ల విధేయతతో చట్టాన్ని కాపాడుకుంటూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ చేయడమే పోలీసుల యొక్క ప్రథమ కర్తవ్యం. అందులో భాగంగా లోకేష్ గారి పాదయాత్రకు సంబంధించి చిత్తూరు జిల్లా పోలీసు అధికారులు కేటాయించినటువంటి సిబ్బంది మీద దుర్భాషలు ఆడవలసిన అవసరము అచ్చెన్నాయుడు గారికి ఏ పరిస్థితుల్లో ఎందుకు వచ్చిందన్నది మాకైతే అర్థం కాలేదు. దాదాపు 500 మందికి పైగా పోలీసుల్ని కుప్పం బందోబస్తుకు సమకూరిస్తే, జిల్లా ఎస్పీ గారు సమకూరిస్తే, మరి అంతమంది పోలీసులను ఒకే ఒక్క మాటతో హృదయాన్ని తీవ్రంగా గాయపరిచిన సందర్భం నిన్న జరిగింది. ఆయన అన్నటువంటి ఆ ఒక్క మాట వచ్చిన పోలీసులందరినీ ఉద్దేశించి డాష్ ఈ పదాన్ని వాడడానికి సిగ్గుతో తలదించుకుంటున్నాను. డాష్ తిని పడుకోవడానికి వచ్చారా అన్నటువంటి మాట నిజంగా ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ నాయకులు పరస్పరం విమర్శించుకోవడం అన్నది సహజం. అది తీవ్ర పదజాలం కూడా ఉండవచ్చు, కాదన్న తీవ్ర పదజాలం కూడా ఉండవచ్చు. అయితే నా 40 ఏళ్ల పోలీసు శాఖలో నేను పనిచేసిన 40 సంవత్సరాల సర్వీసులో ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు కూడా ఇంతటి బూతు మాటలు, ఇంతటి పరుషమైనటువంటి పదాన్ని వాడినటువంటి దాఖలాలు అయితే గతంలో లేవు. సో ముఖ్యంగా పోలీస్ శాఖలో మహిళలు కూడా ఉన్నారు, అంతెందుకు ఆ బందోబస్తులో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. మరి అంత వాళ్ళని కూడా ఆ పదము వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా?
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో వేచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవానికి వచ్చే భక్తుల కోసం ఆలయ సహాయ కమిషనర్ సూర్య చక్రధరరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తును అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా ఏర్పాటు చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వేలతిగా భక్తులు తరలివచ్చారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారు అమ్మవారు మరి రథోత్సవంలో గ్రామంలో పరవీధుల్లో భక్తులందరికీ కూడా కనుల పండుగగా దర్శిస్తున్నారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకుని భక్తులందరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం. అలాగే రేపు వేద విద్యుత్ సభ కార్యక్రమం వేద పండితులు పండిత సత్కారం తదనంతరం ఎల్లుండితోటి పౌర్ణమితోటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంతంగా జరగడానికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మోపిదేవి గ్రామంలో వేయించేసిన శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజున ఈ రోజున మరికొద్ది నిమిషాల స్వామివారు చాలా విశేషంగా కరోనా తర్వాత పురవీధుల్లో విశేషంగా భక్తుల సందోహంతో రథోత్సవాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఈ రథోత్సవం ఉద్దేశ్యం సృష్టి రోజున మాఘమాసంలో వసంత పంచమి తర్వాత ఈ రథోత్సవం జరగటం అనేది పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారము. ఈ రథోత్సవానికి గ్రామస్తులందరూ కూడా అన్ని గ్రామస్తులు కొన్ని వేలాల మందిగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటాము. ఈ యొక్క రథోత్సవాన్ని చూసిన ద్వారా వారి యొక్క జన్మ సుకృతం అయ్యి జన్మలో చేసిన యొక్క పాపాలు అనేక రకమైన మానవుడు అనేకమైన యొక్క పాపాలకు మనం పొందుతుంటాం తెలియకుండగానే. ఎందుకంటే జీవం చంపడం కూడా పాపమే. అటువంటి యొక్క అన్నీ కూడా ఇన్ని పోవాలని మంచి మనస్సుతో స్వామివారు ఆ యొక్క రథాన్ని మనం చూసి స్వామివారి యొక్క రథం లాగితే ఆ యొక్క జన్మ జాతకరీత్యా వచ్చిన దోషాలన్నీ పోతాయని చెప్పి పూర్వం నుంచి వస్తున్న అనాదిగా వస్తున్న భక్తుల యొక్క నమ్మకం. ఆ నమ్మకంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ నేతృత్వంలో ఆనువంశిక ధర్మ పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఈ రోజున చాలా విశేషంగా మన కార్యనిర్వహణాధికారి గారు సూర్యచక్రధర్ గారు చాలా విశేషంగా రథోత్సవాన్ని ప్రారంభం చేశారు. మన స్థానిక జగ్గైపేట పట్టణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం నందు ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ వారు నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గైపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికి వెలుగుని ఇచ్చిన మహనీయుడు థామస్ ఆల్వా ఎడిసన్ అని అన్నారు. ప్రపంచంలో ఎలక్ట్రీషియన్ లేకుండా ఎవరూ కూడా ఏ పని చేయలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ కరెంటుతో పనిచేసి సారికి చూపించి వారి భవిష్యత్తు వెలుగు మరి మన యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ జన్మదినోత్సవం ఈ రోజు బల్బుని ఆయన కనుగొన్న రోజు 1878 అంటే 1978కి 100 సంవత్సరాలు ఆ తర్వాత సుమారు 23-24 సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరం నిత్యం జనవరి 27వ తారీఖున గుర్తించుకుని ఆ మహనీయుడు వల్ల చాలా మంది ఎలక్ట్రీషియన్స్ అనేక రకాల ప్రభుత్వ ఉద్యోగాలు
భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో పవర్ స్టేషన్స్ విటిపిఎస్ కేటీపీఎస్ లాంటి అనేక రకాల ఎన్టీపీఎస్ లాంటి జాతీయ ఉత్పత్తి కేంద్రాలు విద్యుత్తును తయారు చేసే కేంద్రాలని ఈరోజు ఒక ఎలక్ట్రీషియన్ అంటేనే ఆద్యుడు థామస్ ఆల్వా ఎడిసన్ని మనం మర్చిపోకుండా మనం దైవాన్ని దేవుణ్ణి ఏ విధంగా అయితే గుర్తుంచుకుంటామో తప్పకుండా మరి ఆల్వా ఎడిసన్ని కూడా గుర్తుంచుకొని మరి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువకుల పేరుతో కుప్ప నుంచి చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా జగ్గైపేట పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు, యువ నాయకులు నెట్టెం శివరాం, చిన్నబాబు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ముందుగా విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం ప్రార్థనలు చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు, మహిళలు, అభిమానులు, సానుభూతి పరులు, యువకులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువకులం పాదయాత్ర దిగ్విజయం కావాలని కోరుతూ మహల్లో హజరత్ మోదించావలి, రజల్ లాన్హు దర్గా దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే నందమూరి తారకరత్న ఆరోగ్యం కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు పాల్గొన్నారు. غير المغضوب عليهم ولا الضالين بسم الله الرحمن الرحيم الف لام م ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقهم ينفقون والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك وبالآخرة هم يوقنون أولئك على هدى من ربهم وأولئك هم المفلحون وإلهكم لا إله إلا هو الرحمن الرحيم إن رحمة الله قريب من المرسلين ما أرسلناك إلا رحمة للعالمين ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين وكان الله بكل شيء عليما إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا مولانا محمد وعلى آله وسلم صلوا عليه الصلاة والسلام يا رسول الله صلى الله عليه وسلم. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.